సిఎండి న్యూస్ కి స్వాగతం. నేటి వార్తా విశేషాలు. ఈరోజు ఈ రాష్ట్ర అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ పార్టీ గోగోల్ నాయకులు చేసిన ఛాలెంజ్, గోగోల్ మండలంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతి, నేడు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అవినీతి అనే అంశం మీద ప్రధానంగా నీరు చెట్టు ఎన్ఆర్జీఎస్ పనుల మీద ఆనాడు. ఈనాడు వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి మొత్తం పనుల మీద అవినీతి అనే అంశం మీద చర్చ వేదిక ఏర్పాటు చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఒక ఛాలెంజ్ని విసిరారు. మేము ఆ ఛాలెంజ్ని స్వీకరిస్తూ వారికి ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు మా భోగర్ మండలంలో ఉన్నటువంటి కొండపెట్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర వారి మెట్ల దగ్గర సభా వేదికను ఏర్పాటు చేసేదానికి మేము సిద్ధమయ్యాం. వారు కూడా ఈ యొక్క సభా వేదిక దగ్గరికి వారు వారి నాయకులు వచ్చి ఈ మండలంలో గతంలో నేడు జరిగిన ఏదైతే అవినీతి ఉందో మీరు మేము ముఖాముఖిగా తెలుసుకునేదానికి, ఈ భోగర్ మండలం ప్రజలకి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో దేంట్లో మేలు జరిగింది దేంట్లో కీడు జరిగింది ఎవరు ప్రభుత్వంలో అవినీతి జరిగింది అనే విషయం మండల ప్రజలకు తెలియజేసి రోజు ఈ పత్రికా సమావేశాలను పెట్టి ఈ మండలంలో ఉన్న ప్రజలను కూడా విసిగించకుండా ఒక స్పష్టమైన సందేశం, ఎవరు నీతి నిజాయితీ ప్రభుత్వం సందేశం ఇవ్వాల్సిన అవసరం పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క వేదికను ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వీరు 29వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ యొక్క కొండపెట్ట ఉన్న దేవస్థానం దగ్గరికి రావాలని చెప్పేసి మీ యొక్క సవాలు స్వీకరిస్తూ నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నిన్న వైసీపీ నాయకులు చేసినటువంటి ఆరోపణలు. ఎస్, మేము చెప్పాం 19వ తేదీ మేము చర్చకు సిద్ధమని మేము చెప్పున్నాం, మీరు దానిపైన మాట్లాడాలా, అభివృద్ధి అయితేనేమి అవినీతి అనే దానిపైన మీరు చర్చ అన్నారు, మేము సిద్ధమని చెప్పాం, వస్తున్నాం రేపు 19వ తేదీ ఉదయం 8 గంటలకల్లా కొండపెట్టకుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వస్తున్నాం, మీరు దానికి సిద్ధమంటే రండి, ఓకే. కానీ నిన్నటి రోజున కొంతమంది వ్యక్తులు మా నాయకుల్ని మా కార్యకర్తల్ని అందరినీ అయితేనేమి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో ముందు మీరు తెలుసుకోవాల్సింది వ్యక్తిగత విమర్శకి తావులేదు. మీరు వ్యక్తిగత విమర్శలు చేశారు, అది మీరు ఎంతవరకు సబంజసమో మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు పనికిరావని మరియు హుందాతనంగా రాజకీయాలు చేయాల్సిన అవసరం అంతేనా ఉంది మాట్లాడేవాళ్ళు పెద్దలు. కాబట్టి ఇలాంటి వ్యక్తిగత విమర్శ ఇంకోసారి చేయొద్దని సభాముఖంగా తెలియజేసుకుంటూ వాస్తవాలు కూడా మీరు తెలుసుకొని మాట్లాడాలా, ఏదో ఎవరో చెప్పారని మీరు మాట్లాడదు కాదండి. వాస్తవాలు నిన్న మాట్లాడే వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మీ విజ్ఞప్తికి వదిలేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నిన్న జరిగినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడిన తీరు గోపాల్ మండలమే కాదు కావలి నియోజకవర్గం మొత్తం కూడా చూసింది. ఎవరు గురించి మాట్లాడుతున్నారో అసలు వాళ్ళకే అర్థం కాకుండా మాట్లాడారు. అది పక్కన పెడితే నిన్న మీరు ప్రెస్ మీట్లో జన్మభూమి కమిటీల గురించి ప్రస్తావించారు. ఓకే, జన్మభూమి కమిటీల్లో సభ్యులుగా ఉండేరు నిజమే. అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే జన్మభూమి కమిటీల్లో కమిటీ చైర్మన్గా ఉండేరో వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారో కూడా మీ అందరికీ తెలుసు. అంటే మీ దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ మంచి వాళ్ళు అయిపోయినారా. ఈరోజు మేము చెప్పాము 19వ తారీఖు చర్చకు రమ్మని అవినీతి అభివృద్ధి మీద, ఏదైతే గత ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 2019 వరకు జరిగిన దాని మీద, 2019 నుంచి 2022 సెప్టెంబర్ వరకు జరిగిన దాని మీద మీరు చర్చకు రండి. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఊరికే ఆరోపణలు చేసి ఏదో టాపిక్ డైవర్ట్ చేసే పద్ధతులు మానుకోండి, దయచేసి మానుకోండి. మీరు చర్చకు రండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. 19వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా కొండపెట్టుకున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాదాల వద్దకు రండి, చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం.